మామిడి దుబ్బయ్య సునీత. దుబ్బయ్య వ్యవసాయం చేసుకోకుండా హాయిగా ఊర్లో ఎందుకు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు ఏడిస్తే కాదు కదా. దుబ్బయ్య చెప్పండి, అసలు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు నేను వెళ్ళాను? మా పిల్లలు చిన్నోళ్ళు సార్, అత్తమామ తల్లిదండ్రి నాకు కూడా లేరు, ఎవ్వరు లేరు. లేక ఇక మాకు ఆ పిల్లలను పోషించలేక అప్పులు పాలు బాగా అయినాం. అప్పులు బాగా అయినాయి, అప్పులు బాగా అయితే ఇక్కడ ఉంటే తేరాయి. అంటే ఊర్లో ఏం వ్యవసాయం చేసేవారు? పొలం చేసేటోళ్ళం, అరి పొలం. అయితే ఇక ఆ దారప్రాయసం అనేది జయించాలి. దారప్రాయసం గిట్లా 150,000 కడితే కట్టకున్నా కానీ నేను అక్కడ కొట్టేసుకుంటా రాండ్రి అని అన్నాక పంపించినాం సార్. పంపిస్తే అక్కడికి పోయి 3 సంవత్సరాలు ఉండి వచ్చిండు. పంపుతున్నప్పుడు డబ్బులు ఇచ్చారు? ముందే ఇచ్చారానికి ఇచ్చినాం సార్, 50,000 ఇచ్చినాం. 100,000 రూపాయలు అక్కడ కొట్టేసుకున్నాను. అయితే అవి తేరేదానికి 100,000 రూపాయలు ఇక్కడ ఏమన్నాడు అంటే మిత్తి లేదు, ఉత్తగానే ఇక ఎంటదెంట తేర్పుకుంటా అన్నాడు సార్. 100,000కు మళ్ళీ ఇంట్రెస్ట్ బట్టి తేర్పుకున్నాడు. తేర్పుకొని సంవత్సరం మాకు డబ్బులు ఇవ్వలే. అంటే ఈయన ఆ ఊరు వెళ్ళిన తర్వాత డబ్బులు పంపలేదు? అసలు పంపలే. ఫస్ట్ పోయినప్పుడు అయితే ఫస్ట్ పోయినప్పుడు పంపించేవారా డబ్బులు? అప్పుడు అక్కడ 20,000 ఎంతనో జీతం అని చెప్పి మాకు అందుకెళ్ళి సగం సగం 6 నెలలకు 10,000 20,000 అట్లా పంపేటోడు. ఇక అవే ఖర్చులతోనే అయిన ఆ అప్పులు అట్లనే ఉన్నాయి. అయితే ఒకసారి 3 సంవత్సరాలు ఖర్చుండి సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేసేవాడు? నేను అక్కడ మేషన్ పని చేసేదాన్ని సార్. మేషన్ పని చేస్తుంటే ఆయన అన్నాడు, ఇంకా కొంచెం ఫాస్ట్గా అయితే ఇంకా జీతం పెంచుతా. ఇప్పుడు నీకు చిన్నపిల్లలు అంటున్నావు, ఇబ్బంది అవుతుంది అంటున్నావు, డబ్బులు అడుగుతున్నావు. నువ్వు నాకు 50,000 కట్టినవు, ఇంట్రెస్ట్ తీసుకోను అనుకున్నా. కానీ ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది, మొత్తం మంది హెల్పర్లు వచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ తీసుకోక తప్పట్లేదు అని చెప్పి ఇంట్రెస్ట్తోని 3 సంవత్సరాలకు ఆయన బాకీ తీర్పుకున్నాడు సార్. 1,00,000 రూపాయలు 3 సంవత్సరాలు. అక్కడ తిండి మాదే, కొనుక్కుని తాగాలి, నీళ్లు మాయే, ఖర్చు మాదే, మొత్తం మాదే. అది ఒక కంపెనీ కాదు ఆయనది. ఇట్లా ఏడ కొత్త బిల్డింగ్ పట్టుకుంటే ఆడ కాంట్రాక్ట్ తీసుకొని చదువులతో మాట్లాడుకొని ఆయన పని పట్టుకుంటాడు. మేము అందులోనే ఉండాలి, అందులోనే స్నానం చేయాలి, అదే ఉప్పులతో స్నానం చేయాలి, అవే వండుకోవాలి, అవే తినాలి. బట్టలు కిందనే బోర్లు బోకెలు మొత్తం అంతా దుమ్ములు, ఆన్నే ఉండాలి, ఆన్నే వండాలి, ఆన్నే పని చేయాలి. అయితే మబ్బుల 4 గంటలకు అయితే సార్, విషయం ఏంటంటే మబ్బుల 4 గంటలకి డ్యూటీ చెప్తే సాయంత్రం ఎప్పుడు దిగుతామో మాకు తెలియదు. రాత్రి 8 కావచ్చు 9 కావచ్చు 10 కావచ్చు ఒక్కొక్క రోజు. ఆ 10కి పని బంద్ అయినాక తర్వాత మళ్ళీ మేము వచ్చి బోర్లు బోకెలు బట్టలు పెట్టి అవన్నీ చేసుకుని వంట చేసుకొని తిని మళ్ళీ పండుకోవాలి. మళ్ళీ మబ్బులు అదే సేమ్ టైంకి ఇవ్వాలి 4 గంటకి. ఒక 10 నిమిషాలు 1/2 గంట మబ్బులు లేట్ అయితే ఆయన వచ్చి మనిషిని పేరు పెట్టి పిల్లడు కాలుతో తంతడు. తన్ని ఏమైంది ఎందుకు అనుకున్నామని అడిగేది. అలా చాలా ఇబ్బందులు పడి. కానీ చాలామంది చెప్తుంటారు గల్ఫ్ వెళ్తే హ్యాపీగా ఉండొచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, మంచి భోజనం సార్. అది ఎక్కడ నూట్లకి ఎవరికి ఒక మాకు ఒక్కళ్ళకు 10 మంది నూట్లే ఒక 10 మందికి అలా ఉన్నది, 90 మంది నాలానే ఉండరు సార్. చెప్పలేక బయటకు పోతే అక్కడ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు తీసుకపోయిన కూడా అక్కడ ఎవరి దగ్గరనో పెడతాడు. టైంకు ఈతన దొరకడు, తీసుకపోయినట్టు దొరకడు. అక్కడ చదువుతో మనకు అరబ్బి రాదు, మనం మాట్లాడలేము. ఆడు ఒక్కొక్కటి గొర్రెలగడ అని కూడా అంటాడు, గొర్రెలగడ పెడతాడు, ఇంట్లో పైన తీసుకుపోయి ఉంటలగడ పెడతాడు. వారం రోజులకు ఒకసారి ఫుడ్ పట్టుకు వచ్చితే ఏం తింటావు సార్? గొర్రెలగడ ఉంటలగడలు చాలా కష్టాలు ఉన్నాయి. అది నూట్లకు 10 మందికు 2 ఉన్నది. అక్కడ కూడా మంచిగా ఉండదు, అట్లనే కాదు. ఓ 10 మందికి ఉన్నది కావచ్చు, ఒక 100 మందికి 4 ఉన్నది కావచ్చు. 100 మందిలో 90 మందికి మాత్రం లేదు సార్ ఇది వాస్తవం. ఎందుకంటే నేను చాలా మందిని చూసిన, నేను బాగా కష్టపడ్డా. మాది ఎక్కడ దొరుకుతా? మాది కంపెనీ కాదు, ఒక ఎక్కడ ఉండే సంస్థ కాదు మాది. ఎందుకంటే 7 4 బిల్డింగ్లు ఉన్నా, 1 బిల్డింగ్ ఉన్నా, ఇక్కడ ఇవాళ ఈ వర్క్ అయిపోయిందంటే మళ్ళీ రేపు ఎక్కడికి పోతామో తెలియదు. ఆయరాలు కొంతమంది మాకు చెప్తారు కదా సార్, ప్రాబ్లం ఇది ఇట్లా ఉండదు మాది, ఈ కంపెనీ మేము మీలాగానే బతుకుతున్నాం, ఇలా గొర్రెల కాడికి వచ్చినా ఈ విజయాలు గిరిచ్చారు, గా విజయాలు గిరిచ్చారు, అలా చాలామంది చెప్పేవారు మాకు. ఎందుకంటే మేము ఒక్కడ ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడు తిరుగుడే ఉంటాం మాకు.
అలా 4 సంవత్సరాలు కష్టపడి ఇంటికి వచ్చిన ఆయన బాగా తీరింది. ఒక 50,000 ఏమో నాకు వచ్చినాయి, అవి పట్టుకుండా ఇంటికి వచ్చిన ఇవ్వను అని చెప్పిన ఆయనతో వచ్చిన 3 సంవత్సరాలు కట్టి 3 సంవత్సరాలు పంపించాడు ఆయన. ఆయన పంపించింది సార్ కాకామ మాది డబ్బులు సంవత్సరానికి 60,000 కట్టాలి సార్ ఆకామ. ఆయన పంపేది ఏం లేదు, ఉండానంటే ఆకామ 5 అనుకున్నాను అంటాడు, కాపీ లేదు అంటాడు, అది అంటాడు ఇది అంటాడు. అట్లా కష్టపడి కష్టపడి 3 సంవత్సరాలకు నాకు 50,000 వచ్చినాయి, పట్టుకొని వచ్చిన. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్. Do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.